జిల్లాలో పుట్టినంద వల్ల ఈ జిల్లా ప్రజలు సంతోషపడతా ఉన్నారా ఈ జిల్లాలో పుట్టిన దానికి ఋణం తీర్చుకునే విధంగా నేను ప్రజల కోసం పని చేస్తా ఉండానా లేదా నువ్వు ఈ జిల్లా ప్రజల కోసం పని చేసావా ఏమ అభివృద్ధి కార్యక్రమాలను చేసావు నువ్వు చెప్పుకోవడానికి ఏదైనా ఒక ప్రాజెక్ట్ నిర్మించావా లేదా చెప్పుకోవడానికి ఏదైనా ఒక సంక్షేమ పథకం ఫలాంది చంద్రబాబు నాయుడు ప్రారంభించిన సంక్షేమ పథకం మీద ఏదైనా గుర్తుకు తెచ్చుకునే విధంగా ఏదైనా ఉందా ఏది కూడా లేదు ఏం చేసావని ఈ జిల్లా గురించి మాట్లాడతావు ఈ జిల్లాకు నీకు సంబంధమే లేదు పుట్టిందే తప్ప నువ్వు మిగతా అంతా కూడా ఇతర జిల్లాల్లోనే నువ్వు ఏమంటారు కాంతశీకులు అదే కాకుండా వలసపక్షం మాదిరి నువ్వు ఇతర ప్రాంతాల్లో అంతా కూడా బతికిపోతా ఉన్నావు తప్ప సొంత జిల్లా మీద ఏ విధమైన ప్రేమ అభిమానం లేదు ఇక్కడ అభివృద్ధి చేయాలా ఇక్కడ ప్రజలకు మనం తోడ్పడాలా ప్రజలను మనం అభివృద్ధి పదంలో వాళ్ళ కుటుంబాలన్నీ కూడా తీసుకుపోవాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసినట్లు ఏ రోజు నువ్వు ఆలోచన చేయలేదు నువ్వు ఈ జిల్లా గురించి మాట్లాడడం అనేది దయాలు వేదాలు వెల్లించడమే అని చెప్పి తెలియజేస్తాను క్యారెక్టర్ అసోసినేషన్ ఎందుకంటే బలవంతుడిని చాలా వీక్గా చేయాలంటే ఇప్పుడు దుర్యోధనుడు బలవంతుడు వాస్తవానికి కానీ శల్యుడు ఆయనకి సారథిగా ఉన్నాడు రోజు శల్యుడు నీ నుంచి కాదు నువ్వు చేయవు నువ్వు అది కాదు ఇది కాదంటే పాపం నీరు గారిపోతాడు అట్లా ఇతను ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు శల్య సారథ్యం అనేది మా మీద ప్రయోగిస్తూ ఉన్నాడు మేము చేతగాని వాళ్ళు ఇది అది అని చెప్పి మా మీద ప్రచారం చేయడము క్యారెక్టర్ అసోసినేషన్ రౌడీలు దుర్మార్గులు అనడం ఇవన్నీ చెప్పేదానివల్ల నీ క్యారెక్టర్ నువ్వు దిగజార్చుకుంటా ఉండవు అనేది ఆలోచన చేయాలి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎందుకంటే హత్యారాజకీయాలు ఎవరు మొదలుపెట్టారు చాలామంది పేర్లు చెప్పాలి చెప్తే ఈరోజు ఒక కులాన్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు పోతూ ఉన్నారు ఆ కులానికి నాయకుడిగా ఉన్నాడు ఆ రోజు ఎందుకు చంపేశారు రంగా గారిని వంగవేటి మోహన్ రంగా గారిని ఎవరు చంపించారు నువ్వు కాదా అదేవిధంగా పింగళి దశరథరామ్ కానీ ఎంతోమంది ఉన్నారు దానికంటే ఎక్కువగా మొన్న నువ్వు అధికారంలో ఉన్నప్పుడు పుష్కరాలలో 29 మందిని నీ సినిమా పిచ్చితో షూటింగ్లు పిచ్చితో ఆ రోజు పుష్కరాలలో చంపేయడం జరిగింది మొన్న 8 మందిని గుంటూరులో 3 చూస్తూ సహించాలా అని నేను అడుగుతున్నాను అదేవిధంగా ఇంకా వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడాలంటే ఒక దానికి ఒక ఏదో ఒక ఈ అంటే ఆధారం ఉండాలి ఏమీ ఆధారం లేకుండా ఒక వ్యక్తిని అసోసినేషన్ చేయడం ఒక పార్టీని అసోసినేషన్ చేయడం ఒక రాజకీయ నాయకుడిని పెట్టుకొని అతన్ని దేనికి పనికిరాని వాడుగా చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టకరం నువ్వు హెచ్చరిస్తూ ఉన్నావు ఏది నన్ను ఏదో చేసేస్తాను అని చెప్పి ఇంతకుముందు నీ చేత అయిందా నీ చేత అయితే ఊరుకో ఉన్నావా అప్పుడు కూడా నువ్వు శత ప్రయత్నాలు చేసావు చేయాలని చెప్పి నువ్వు అక్రమంగా కేసులు పెట్టి ఎన్ని రోజులు జైల్లో ఉంచావు మిథున్ రెడ్డిని ఎంపీని అదేవిధంగా నువ్వు అక్రమంగా కేసులు పెట్టి బాగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే వాటిని ఏ విధంగా పొంగునూరులో ఆఫ్ చేపించావు ఇవన్నీ కూడా నీకు గుర్తు లేదా నువ్వు అన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక రకాల కేసులన్నీ కూడా పెట్టిన విషయం కూడా గుర్తు లేదా నీకు మరి నీకు వీలుగాక ఖాళీగా ఊరికే ఉండొచ్చు కానీ నీకు వీలైతే ఏదైనా చేస్తే దానికి సిద్ధహస్తుడు నువ్వు కూడా మాట్లాడడం మంచిది కాదు మరి ఏదైనా ఒక మాట్లాడే ముందు ఆలోచన చేయాలి నా తాహత్ ఏంది ఈ జిల్లాలో నేను ఏమి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఆలోచన చేయాలి ఈ ఏ ఎలక్షన్లో కూడా నువ్వు మెజార్టీ సాధించలేదు ఎప్పుడైనా నువ్వు మెజార్టీ శాసనసభ్యులు గెలుచుకోలేదు ఎక్కడైనా కానీ ఈ జిల్లా మీద నీకు పట్టు లేదు నాయకత్వం అనేది తెలుగుదేశం పార్టీకి అసలు లేదు ఇక్కడ మరి నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ రోజు కూడా నువ్వు మెజార్టీ సాధించలేదు మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీ పార్టీకి నామరూపాలు లేకుండా చిత్తూరు జిల్లాలో వెళ్ళిపోయాయి ఇంకా ఏదైనా కొద్దిగా ఉంటే వాటిని కూడా తుడిచేస్తాం 2024 ఎన్నికల లోపల అని చెప్పి తెలియజేస్తా ఉన్నా
अदे विधंगा ईन चाला फ्रस्ट्रेशन लो उन्नाडु ई पंडग कूडा मर्चिपोयाडु पंडग कूडा मर्चिपोयि मनमे गुर्तोच्चि एडुचुकुंटा मरी मध्यंतर एन्निकलु वस्तायंट उन्नाडु मध्यंतर एन्निकलु रानी मध्यंतर एन्निकलु वच्चिना तर्वात एदैते एन्निकलु एप्पुडु वस्तायो अप्पुडु वच्चिना वैएसआर कांग्रेस पार्टी ने गेलुस्तादि माला इंकोक पंडग चेसुकोलेनु चूस्तानेनु अनि चेप्पि ना मीद కారాలు మిరియాలు నూరాడు ఇంకొక పండగ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పండగ కూడా చేసుకోవడం జరుగుతుంది అప్పుడు కూడా నువ్వు ఈరోజు ఉదయం లేస్తాని ఏ విధంగా ఏడ్చావో ఆ విధంగానే ఆ రోజు కూడా ఏడుస్తావని కూడా ఇప్పుడే నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఆ తర్వాత వచ్చి ఆయన ఒకటి చెప్పాలి चित्तूर जिल्लालो अभिवृद्धि कार्यक्रम चेपट्टिनावु मुख्यमंत्री का 14 संवत्सरालु मुख्यमंत्री का कनीसं कुप्पंलो अभिवृद्धि कार्यक्रम 14 संवत्सरालु मुख्यमंत्री का उन्नप्पुडु 20,000 इंडलु ईरोजु जगन्मोहन रेड्डी गारु वैएसआर कांग्रेस पार्टी आध्वर्यंलो कुप्पंलो मात्रमे इव्वडं जरिगिंदि ఎందుకు ఈ రోజు 14 సంవత్సరాల్లోను పూర్తి చేయలేని అంద్రి నివా కాలంను జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టి ఆగమేగాల మీద పూర్తి చేస్తా ఉన్నారు కుప్పంలో ఎందుకు ఈ రోజు తాగునీటికి ఒక టీఎంసీ కెపాసిటీతో రెండు రిజర్వాయర్లు నిర్మించి అక్కడ తాగునీటికి సాగునీటికి చెరువులు నింపుకోవడానికి నీళ్ళిచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేపట్టాడు ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం లేదు కదా నేను అడుగుతా ఉన్నాను ఈ రోజు వారి ఆధ్వర్యంలో కుప్పంకు సాగునీరుస్తా ఉన్నాం తాగునీరుస్తా ఉన్నాం ఇచ్చేదే కాకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం నువ్వు చేయలేని మున్సిపాలిటీని జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ చేశారు కుప్పం పట్టణాన్ని నువ్వు చేయలేని కుప్పం రెవెన్యూ డివిజన్ను నీ అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు అడిగాడని చెప్పి ఇచ్చాడు మరి ఇవన్నీ నీ కళ్ళకు కనపడవు నీకు ఏది కూడా కనపడకుండా అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఒళ్ళు మర్చిపోయి ఇక్కడ ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు ఇటు కారుకూతలు పూస్తే ఇలా చూడడానికి సహించడానికి ఎవరు కూడా లేరని నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకా ఎక్కువగా మాట్లాడాడు ఆయనకంటే మతి చెల్లించిపోయిన తర్వాత ఏం మాట్లాడతాడో కూడా గుర్తుండడం లేదు జిల్లాకు నేను భారం అంట ఈ జిల్లా ప్రజలు చెప్పలేదు నేను భారమా నువ్వు భారమా ఈ జిల్లాకు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నారా రమ్మని చెప్పి బలవంతంగా వస్తా ఉన్నావు పండగలకు వచ్చే అలవాటు లేదు మీ ఊరికి పోయే అలవాటు లేదు ఈ మధ్య కాలంలో మీ ఇంట్లో వాళ్ళు ఏదో నేర్పించారు వస్తా ఉన్నారు వచ్చి ఏడానా సంతోషంగా వాళ్ళతో కాలం గడుపుతా ఉన్నావు అంటే పొద్దున లేస్తే మా మీద ఏడుస్తాడు మా మీద పడి బాధపడడం నువ్వు ఎంత అల్లాడినా కూడా ఇక్కడ రాజకీయ భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి నీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉండదనేది గ్రహించాలని చెప్పి నేను చెప్తా ఉంటా మరి నేను ఈ జిల్లాలో పుట్టినందువల్ల ఈ జిల్లా ప్రజలు ఏదైతే ప్రభుత్వం విడుదల చేస్తుందో జీవో కాపీలను కూడా చించేసి దహనం చేసిన పరిస్థితి దీని మీద మీరు ఒక సీనియర్ మంత్రిగా ఎలా రేయండి రాష్ట్రం మొత్తం మీద అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందులో ప్రధానమైన తెలుగువారి ఆంధ్రులు అందరూ కూడా బాగా చేసుకునే పండగ ఈ భోగి పండగ భోగి పండగ రోజు భోగ భాగ్యాలు ఇస్తారని చెప్పి అందరూ కూడా కలిసి కుటుంబ సమేతంగా దేవాలయ దర్శనాలు కానీ పూజలు కానీ పురస్కారాలు కానీ చేస్తారు సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు మరి ఇలాంటి వేళ కూడా పాపం చంద్రబాబు నాయుడు నన్ను గుర్తు తెచ్చుకొని వాళ్ళ స్వగ్రామంలో నారావారిపల్లిలో ఏడుస్తూ ఉన్నాడంటే నాకు చాలా బాధగా ఉంది మరి ఎప్పుడు ఏడుపు తప్ప సంతోషంగా గడిపే పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు మరి ఈరోజు చూస్తే ఎప్పుడు ఏదో ఒకటి నెపం పెట్టుకొని మా ముఖ్యమంత్రి గారి మీద ఏడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు జిల్లాకు వచ్చినప్పుడు నా మీద ఏడుస్తాడు మరి ఈ ఏడుపు ముఖం చంద్రబాబు నాయుడు ఏం సాధించాడని చెప్పి వారు ఈరోజు అంత పెద్ద ఎత్తున దీని గురించి మాట్లాడుతున్నాడని నాకు అర్థం కాదు
రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద ఏడ్చేవాడు. ఆయన ఏకైక నాయకుడు కాబట్టి ఆ రోజు కాంగ్రెస్లో ఈయన చంద్రబాబు నాయుడు ఆయన గురించి ఏడ్చేవాడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు మా ముఖ్యమంత్రి ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడ్చేదే కాకుండా అప్పుడప్పుడు ఆయన మంత్రివర్గ సభ్యులు ఎవరే ఉంటారు వారు ఆ జిల్లాల్లో వారి గురించి మాట్లాడడం ఏడ్చడం జరుగుతుంది. ఈ ఏడ్పుగొట్టు విధానం చంద్రబాబు పుట్టుకతోనే వచ్చిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. దీనికి ప్రధాన కారణం జిల్లాలో ఎప్పుడూ అతను మెజార్టీ సాధించలేదు. మెజార్టీ ఎప్పుడు కూడా అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉన్నది, ప్రతిసార్లు చెప్పాను నేను ఇప్పటికే, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తూ ఉంది. మరి అంతకంటే ఎక్కువ జిల్లాలో ఏడైనా పోనీ కనీసం నన్ను కుప్పంలో అయినా వదిలేస్తారేమో అనుకుంటే కుప్పంలో కూడా నీ జెండా పీకేస్తారని చెప్పి ఈసారి అది కూడా నీకు బాధగా ఉంది. ఈ బాధలన్నీ కూడా మనసులో వచ్చినప్పుడల్లా మేము గుర్తొచ్చి మా మీద ఏడ్చడం నీకు పొరపాటు అయిపోయింది. మరి రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయని చెప్పి వారంటూ ఉన్నాడు. 2000